తీర్చేందుకు కడలి నమ్ముకున్న వారి కష్టాలను తీర్చేందుకు ఈ నేల తల్లి మీద ప్రేమ ఉన్నా కూడా ఇక్కడ పుట్టిన వారు మరో మార్గం లేక మరో దారి లేక ఇక్కడ ఎక్కడా కూడా పెద్దగా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కడా లేక వేరే ప్రాంతాలకు వేరే రాష్ట్రాలకు వలస పోవటాన్ని కూడా చూస్తా ఉన్నాం వీటి అన్నింటిని కూడా చెక్ పెట్టేందుకు వీటి అన్నింటిని కూడా అరికట్టేందుకు ఇక్కడే ఈ జిల్లాలోనే ఈ మూలపేట పోర్టు తో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మిస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా 365 కోట్ల రూపాయలతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కూడా ఈ రోజు ఇక్కడే శంకుస్థాపన చేయడం జరిగింది అంతేకాకుండా మంచినీళ్ళపేటలో మొన్న సెప్టెంబర్ 2019 లో 12 కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ను ఏదైతే నిర్మాణం చేస్తున్నామో దానిని మరో 85 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ దానిని ఫిషింగ్ హార్బర్ గా కూడా అప్గ్రేడ్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా మత్స్యకార సోదరులకు మంచి జరగాలి అని తపన తపత్రయంతో జరుగుతా ఉన్నాయి ఈ హార్బర్ పనుల విషయం మత్స్యకార సోదరుల అవసరాల మేరకు ఫిషింగ్ హార్బర్లు మరోవైపున మన రాష్ట్ర అభివృద్ధి కొరకు మన పిల్లల అభివృద్ధి కొరకు పోర్టుల నిర్మాణం కూడా చేయగలిగితే మన ఆర్థిక వ్యవస్థ కానివ్వండి మన మత్స్యకార సోదరులకు జరిగే మంచి కానివ్వండి మొత్తంగా తీర ప్రాంతంలో అంతా కూడా దీనివల్ల రాబోయే వీటి వల్ల రాబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానివ్వండి ఎగుమతులు దిగుమతుల ద్వారా ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక మహానగరంగా రేపు రాబోయే రోజుల్లో తీర్చిదిద్దబోయే పరిస్థితులు కానివ్వండి ఇలా అనేక మంచి మార్పులు తీసుకురావచ్చని గట్టిగా నమ్మి ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి రాకమునుపు వరకు కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రం మొత్తం మీద 4 లొకేషన్లలో 6 పోర్టులు మాత్రమే నిర్మాణంలో ఉంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 46 నెలల కాలంలో అక్షరాల మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా ఈ 4 ఏళ్ల కాలంలోనే 10 ఫిషింగ్ హార్బర్లను శ్రీకారం చుట్టాం పనులు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి మరో 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు కూడా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఈ 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లే కాకుండా మరో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు కూడా రాబోయే రోజుల్లో వాటికి కూడా ఇప్పటికే అప్రూవల్ తీసుకున్నాము రాబోయే రోజుల్లో వాటిని కూడా వేగవంతంగా నిర్మాణంలోకి తీసుకొస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఇప్పటి వరకు ఇలాంటి అభివృద్ధి తీర ప్రాంతంలో ఎందుకు జరగలేదు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వానికి ముందు గతంలో ముఖ్యమంత్రులు ఉన్నారు గత 5 సంవత్సరాలు కూడా మనం కూడా చూసాం ఎందుకు వాళ్ళ హయాంలో ఎప్పుడూ కూడా ఈ మాదిరిగా తీర ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అడుగులు ఎందుకు పడలేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీటి అన్నింటి వల్ల కూడా ఇన్నిన్ని పోర్టులు ఇన్నిన్ని ఫిషింగ్ హార్బర్లు ఇన్నిన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వీటి అన్నింటి ద్వారా కూడా డీప్ సీ లేకి వెళ్ళి అక్కడ సముద్ర తీరంలో డీప్ సీ లేకి వెళ్ళి అక్కడ సముద్రంలో ఉత్పత్తి అయ్యే చేపలన్నీ కూడా మనకు డీప్ సీ వేటను మన దగ్గరికే తీసుకొచ్చే కార్యక్రమం జరిగితే ఎక్కడికో మనం గుజరాత్కో ఎక్కడికో మనం వేరే ప్రాంతాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా మన వాళ్ళు వలసలు పోకుండా ఇక్కడే పొట్ట చేత పట్టుకొని ఎక్కడికో వలసలు పోవాల్సిన పరిస్థితి రాకుండా మన వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభించాలి అని చెప్పి ఇన్నిన్ని పోర్టులు ఇన్నిన్ని ఫిషింగ్ హార్బర్లు ఇన్నిన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు
గతంలో కూడా ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు అడుగులు పడతా ఉన్నాయి అనే సంగతి ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఒక వైపున అభివృద్ధి బాటలేకి రాబోయే తరాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఒక వైపున కల్పిస్తూనే మరో వైపున రైతన్నకు మేలు చేసేందుకు ఈ రోజు మరో రెండు కార్యక్రమాలు ఈ రోజు అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. జిల్లాలో రెండు నదులు ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే వంశధార నాగావళి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జిల్లాలో ఇప్పటికీ కూడా పూర్తిగా సస్యశ్యామలం కాని పరిస్థితి ఈ రోజుకి ఉంది. గమనించమని అడుగుతా ఉన్నా, జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా, గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఆ దివంగత నేత అప్రతిమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో వంశధార ఫేస్ టూ స్టేజ్ టూకు 33 కిలోమీటర్ల కాలువలు తవ్వుతూ హిరమండలం రిజర్వాయర్ పెట్టి 19 TMC కెపాసిటీతో హిరమండలం రిజర్వాయర్ పనులకు కూడా అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అడుగులు వేగంగా వేయించాడు. ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అడుగులు ఎక్కడికి కూడా కదలని పరిస్థితికి మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 46 నెలల కాలంలో ఒకవైపున ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఒకవైపున పూర్తి చేస్తూ మరోవైపున కట్టాల్సిన నేరేడ బ్యారేజ్ కూడా పూర్తయితే తప్ప హిరమండలం రిజర్వాయర్లో 19 TMC నీటి కెపాసిటీ పెట్టడం సాధ్యం కాదు అని చెప్పి, కాబట్టి అది పెట్టడం కోసం ఆ నేరేడ బ్యారేజ్ కట్టడం కోసం మీ బిడ్డ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చూపని చొరవ మీ బిడ్డ చూపించాడు. ఒరిస్సాకు వెళ్ళి అక్కడ ఒరిస్సా ముఖ్యమంత్రిని కూడా కలిసి నేరేడ బ్యారేజ్ గురించి ప్రస్తావించాడు. ఒకవైపున నేరేడు బ్యారేజీకి సంబంధించిన పరిస్థితులు ఒకవైపున అలానే ఉన్నా, ప్రయత్నం చేసినా అలానే ఉన్నా, మధ్య మార్గంలో మన రైతన్నలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచే జరగాలి అనే ఉద్దేశంతో ఏకంగా అదే 19 TMC నీటిని తీసుకువెళ్లేందుకు 176 కోట్ల రూపాయలతో గొట్ట బ్యారేజ్ పైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును కూడా తీసుకొచ్చి ఈరోజు హిరమండలం రిజర్వాయర్ నింపే కార్యక్రమానికి నీ బిడ్డ ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాడు. మీ బిడ్డ దీనివల్ల మొత్తంగా ఆయకట్టు మొత్తం కూడా స్థిరీకరించడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా కోస్తా ప్రాంతంలో మాదిరి రెండవ పంటకు కూడా నీళ్ళొచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోవైపున వంశధార నాగావళి అనుసంధానాన్ని కూడా ఆగస్టు నెలలోనే పూర్తి చేసి అది కూడా జాతికంకితం చేస్తాను మళ్ళీ ఆగస్టులో ఇక్కడికి వచ్చి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆ మహానేత, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన మహేంద్ర తనియా ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేసేందుకు, 3 నియోజకవర్గాల రూపురేఖలను మార్చేందుకు, ఇందుకోసం మరో 400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పనులకు ఈరోజు శ్రీకారం చుట్టడం అయింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడే మరికొన్ని విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకోవాలి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో అంతా కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూశాం, చాలామంది నాయకులను చూశాం. కిడ్నీ సమస్యలు మన కన్న ముందునే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏ ఒక్కరూ కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపాలి అని చిత్తశుద్ధితో ఎప్పుడైనా అడుగులు వేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. కానీ ఈరోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులు కూడా
దాదాపుగా పూర్తయిపోయాయి. జూన్ మాసంలో మళ్ళీ మీ బిడ్డ వచ్చి ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్కు కూడా మీ బిడ్డ ప్రారంభోత్సవం చేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికితే తప్ప ఈ కిడ్నీ సమస్యలతో బాధపడతా ఉన్న పరిస్థితులు పోవు అని తెలిసి ఏ ఒక్కరూ కూడా పట్టించుకోకుండా పోతే మీ బిడ్డ మాత్రం ఈ కిడ్నీ సమస్యలకు పరిష్కారం కావాలి అనంటే ఈ కలుషిత నీళ్లు తాగితే ఇదే పరిస్థితి వస్తుంది అని, సర్ఫేస్ వాటర్ తీసుకొని రావాలి అని హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమం 700 కోట్ల రూపాయలతో మీ బిడ్డ నాంది పలికాడు అధికారంలోకి వచ్చిన వెంటనే. ఈరోజు ఈ 700 కోట్ల రూపాయలతో తలబెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ఈ జూన్ మాసంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు 700 కోట్ల రూపాయలతో ఇచ్చాపురము పలాస నియోజకవర్గాలకు తాగునీటికి కిడ్నీ సమస్యలన్నీ తీసేందుకు అడుగులు వేగంగా పడ్డం కావడమే కాకుండా పూర్తి చేయడమే కాకుండా ఆ పనులన్నీ కూడా ఈ జూన్ మాసం కల్లా అదే రోజున ఒకవైపున ఈ పనులన్నిటికీ కూడా ప్రారంభోత్సవం చేస్తూనే మరోవైపున పాతపట్నం నియోజకవర్గంలో మరో 265 కోట్ల రూపాయలతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తూ అదే రోజే అక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్కడే అదే జూన్ మాసంలో మరో 265 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు శంకుస్థాపన కూడా అదే రోజే అక్కడే చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన పరిస్థితులను ఒక్కసారి బేరీజు వేసుకోమని అడుగుతా ఉన్నా. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగానే కురుపంలో ఈరోజు ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తా ఉంది వేగంగా కట్టబడుతూ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజ్ కనిపిస్తా ఉంది వేగంగా కట్టబడుతూ, పార్వతీపురంలో కూడా మెడికల్ కాలేజ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి, నర్సీపట్నం విజయనగరంలో కూడా మెడికల్ కాలేజ్ పనులు వేగంగా కూడా జరుగుతూ కనిపిస్తా ఉన్నాయి. అంటే ఈ ఒక్క ఉత్తరాంధ్రలోనే ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రభుత్వ రంగంలో ఈరోజు కడతా ఉన్నాం. ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నాం. అంతేకాకుండా సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈ జూన్ మాసంలోనే శంకుస్థాపన చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చాలని చిత్తశుద్ధితో అడుగులు పడతా ఉన్నాయి. ఈ చిత్తశుద్ధిని చూపిస్తూ మే 3వ తారీఖున, అంటే రేపు నెల 3వ తారీఖున భోగాపురం అంతర్జాతీయ విమాన ఆశ్రయానికి శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే మే 3వ తారీఖున అదాని డేటా సెంటర్ను కూడా అదే రోజే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఒక్క భోగాపురంలోనే విమానాశ్రయం ఒకటే కట్టడమే కాదు, ఆ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళటానికి వీలుగా 6200 కోట్ల రూపాయలతో 6 లేన్ల 6 లేన్ రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నాము. ఈ పనులు కూడా మరో 4 నెలల్లో శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతగా ఉత్తరాంధ్ర మీద, అభివృద్ధి మీద ఇంతగా ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటికీ మించి
వీటి అన్నింటికి మించి రాష్ట్రంలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన విశాఖలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీదనే కాక ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తా ఉంది. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా అభివృద్ధి కనిపిస్తా ఉంది. స్కూళ్ళు మారుతా ఉన్నాయి, కొత్తగా మెడికల్ కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి, ఉన్న హాస్పిటళ్లన్నీ కూడా రూపురేఖలు మారుతా కనిపిస్తా ఉన్నాయి. అభివృద్ధి అన్నది ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉంది, అభివృద్ధి అన్నది ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తా ఉంది. ఏ పేద మధ్యతరగతి కుటుంబం మీదైనా కూడా వారికి మంచి చేసేలా మనస వాచ కర్మన మన ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వాళ్లకు మంచి చేయడం కోసం తపన పడింది. ప్రాంతాల అభివృద్ధే కాదు, ప్రతి ఇల్లు అభివృద్ధి కావాలి. ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మ బాగుపడాలి, ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనపడాలి. నా అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి మనస వాచ కర్మన నమ్మే మీ బిడ్డ ఈ 46 నెలల కాలంలోనే నమ్మి అక్షరాల 2,08,000 కోట్ల రూపాయలు 2,08,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కి ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వాళ్ళ ముఖంలో చిరునవ్వులు చూడడానికి వాళ్ళ కుటుంబాలు బాగా ఉండేట్టుగా చూడడానికి మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేసింది ఈ 46 నెలల కాలంలోనే అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డ జగన్ డీబీటీ బటన్ నొక్కటం మాత్రమే కాదు, మీ బిడ్డ జగన్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బటన్ నొక్కడమే కాదు, కులాలు కుటుంబాల చరిత్రల్ని మార్చాలన్న తపన తాపత్రయం మాత్రమే కాదు, ప్రాంతాల చరిత్రను కూడా మార్చాలా అన్న కమిట్మెంట్తో మీ బిడ్డ పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టే ఈరోజు శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు కూడా మారబోయే కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం పడతా ఉన్నాయి. ఉత్తరాంధ్ర కానివ్వండి,